చెప్పిన తర్వాత ఎండింగ్ అనేది నా వైపు చూస్తుంది, బీనింగ్ ఆపోజిట్ దిశలో చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, మోటార్ అనేది ఆటో వైండింగ్ చేయాలంటే మోటార్ని ఆపోజిట్ దిశలో తిప్పి మనం వైండింగ్ అనేది చేయాలి. ఓకే, మనం ఏది స్లాట్స్లో కౌంట్ చేసుకోవాలి, ఓకే ఈ కాయలు ఎక్కడ ఎక్కాలి, ఓకే 4, 3, 2, 1 అంటే ఒకటో ఒకటి అంటే 3, 3 గ్యాప్ ఇచ్చి ఇందులో ఎక్కియాలి. ఓకే ఇది మనకేంది 1 to 6 కాయలు. ఓకే మనం ఎక్కించిన తర్వాత ఎప్పుడు కానీ మనం వైండింగ్ వచ్చిపోకుండా ఉండాలంటే లాక్ అనేది పెట్టుకోవాలి. ఓకే లాక్ అనేది నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏంది మనకు స్లాట్స్ కౌంట్ చేసి 1 to 6 అంటే 1 to 6 అంటే ఎన్ని గ్యాప్ ఉండాలి, 4 స్లాట్స్ గ్యాప్ ఉండేలా మనం వైండింగ్ అనేది చేయాలి. ఓకే ఇది చేసేటప్పుడు ఏది మనకి ఏది వైండింగ్ అనేది మనకి ఎక్కరానప్పుడు ఏం చేయాలి, స్టిక్తోని పెట్టాల్సి ఉంటుంది. ఓకే మనకు చేతితో ఈజీ ఎక్కేటప్పుడు స్టిక్ వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వైండింగ్ కష్టమైతే స్టిక్ అనేది వాడచ్చు. ఓకే ఈ వైండింగ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఏమని చేయాలి, ఓకే లాక్ అనేది మళ్ళీ వేయాలి. అంటే మనం ప్రతి కాయలకు లాక్ వేస్తే మనకు నెక్స్ట్ వైండింగ్ చేసేటప్పుడు ఏది స్లాట్స్ పైకి కాయల వైర్ అనేది రాకుండా ఉంటుంది. సో అది ఏది మన లాక్ అనేది వైర్లు బయటకు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే మనకి ఈ రకంగా యూ షేప్లో టర్న్ చేసుకోవాలి. యూ షేప్లో టర్న్ చేసుకోవడం వల్ల మనకి ఏంది నెక్స్ట్ స్టార్టింగ్ వైండింగ్ ఎక్కినప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ఈ కాయలు తీసుకునేటప్పుడు ఓకే ఫస్ట్ మనకి బిగినింగ్ కాయలు ఏదైతే ఉందో ఆ కాయలు క్లాక్ వైజ్ వెళ్తుందా యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుందా అంటే దాని నుంచి వచ్చే లీడ్ ఏ వైపుకి వెళ్తుందో సరిగ్గా చూసుకొని ఏది 1 to 8 అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం రాంగ్ డైరెక్షన్ ఎక్కిస్తే ఏమవుతుంది, మనకు సౌత్ పోల్ నార్త్ పోల్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో సరిగ్గా చూసుకొని ఆ వైర్ యొక్క ఎండింగ్ ఏటైతే వెళ్తుందో ఆ వైపుగా వెళ్ళేలా చూసి మనం వైండింగ్ అనేది చేయాలి. లేదంటే మనకు సౌత్ పోల్ నార్త్ పోల్ డిస్టర్బెన్స్ అయిపోద్ది, డిస్టర్బెన్స్ అయ్యేది మనకు మోటార్ అనేది తిరగదు. సో అంటే చాలామంది ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు, అప్పుడు మోటార్ అనేది తిరగదు. ఒకవేళ తిరిగినా తొందరనే కాలిపోతుంది. సో తిరిగే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు చేయడం కోసం ఉంటుంది. ఓకే మనం ఈ వైరింగ్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు పేపర్ అనేది హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఓకే మనకి ఇది సేమ్ దాని పక్క పొంటే 1 to 6 పక్క పొంటే వచ్చేస్తూ ఉంటుంది. ఓకే మనం వైండింగ్ స్టార్ట్ చేసినామంటే వైండింగ్ అనేది మళ్ళీ తర్వాతే అన్నీ పక్క 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 పనే వస్తూ ఉంటాయి. ఓకే నెక్స్ట్ మనం ఏంది మళ్ళీ ఎప్పుడు కానీ ఖచ్చితంగా ఒక వైండింగ్ చేసినామంటే ఒక స్లాట్లో ఎక్కించినామంటే లాక్ అనేది పెట్టుకోవాలి. ఓకే కొంతమంది ఏం చేస్తారంటే వైండింగ్ ఎక్కించిన తర్వాత లాస్ట్ కూడా అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. ఓకే నెక్స్ట్ ఏంది 1 to 6 అయిపోయింది, 1 to 8 అయిపోయింది. ఓకే ఇది 1 to 10, 1 to 10 కూడా కాయలు ఏ వైపుకి వెళ్తుంది, ఎండింగ్ ఏ వైపుకి వెళ్తుందో చూసి అంటే దాని నుంచి ఒక కంటిన్యూస్ వైరు క్లాక్ వైజ్ అంటే రాంగ్ డైరెక్షన్ తీసుకోకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ రాంగ్ డైరెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఖచ్చితంగా సౌత్ పోల్ నార్త్ పోల్ అయితే మిస్ అవుతుంది. సో అటువంటి మిస్టేక్ కాకుండా చూసుకోవాలి. ఓకేనా? ఓకే మనం వేళ్ళతోని నీట్గా అనుకుంటే మనకు వైండింగ్ అనే స్లాట్లో ఈజీగా ఎక్కుద్ది. లేదంటే వాడిని ఏది అంత ఒకేసారి దాన్ని స్లాట్లో జరిగేయాలని ట్రై చేస్తే ఏది వైండింగ్ అనేది ఎక్కదు, మనకు ఎక్కువ టైం పట్టుద్ది. లేదంటే మనకు ఏ ఎలా అంటే మనం వేళ్ళను ఇలా వదులుతూ వైర్ అనేది ఒక్కొక్కటిగా కింది దించుకుంటే మనకు వైండింగ్ అనేది ఈజీ ఎక్కుతుంది, లేదంటే మనకు హార్డ్ అయిపోతుంది. సో చూస్తారు కదా, అంటే మనం ఎంత ఫ్రీగా దాన్ని ఎంత ఫ్లెక్సిబిలిటీ చేసుకుంటే మనకు అంత ఈజీగా వైండింగ్ అనేది ఎక్కుతుంది. ఓకే మనకి ఇందులో ఏంది 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12. ఓకే మనకు రన్నింగ్ వైండింగ్ కోసం 4 కాయిల్స్ వాడాల్సి వస్తుంది. ఓకే R1కు 4 కాయిల్స్, R2కు 4 కాయిల్స్ వాడతాం. అంటే ఇలా స్టార్టింగ్ వైండ్ కోసం మనం ఏం చేస్తాం, రెండు కాయిల్సే వాడతాం. ఓకే 1 to 10, 1 to 12 ఉంటుంది. ఓకే ఇప్పుడు మనకేంది R2 యొక్క 1 to 10 అయిపోయింది. సో R2 యొక్క ఇప్పుడు మనం 1 to 12 అనేది ఎక్కియాలి. 1 to 12 మనం ఎక్కించేటప్పుడు ఖచ్చితంగా బీనింగ్ ఏ వైపు చూసింది, నాకు ఆపోజిట్ దిశలో చూసింది. సో బీనింగ్ ఆపోజిట్ దిశ ఏంటిది, నేను అంటే ఎండింగ్ అనేది ఖచ్చితంగా నా వైపుకు చూడాలి. నా వైపు చూస్తేనే నేను ఇప్పటిదాకా వేసిన వైండింగ్ కరెక్ట్ అన్నట్టు, లేదంటే నా వైపు పెట్టలేదంటే ఇప్పటిదాకా వేసిన వైండింగ్ రాంగ్ అన్నట్టు. సో ఈ రకంగా మనం చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి. ఓకే మోటార్ యొక్క ఎండింగ్ కిందికి కొట్టుకోవాలి, అది మనకు మ్యాలెట్ ఉంది కదా, మ్యాలెట్తోని కొట్టుకోవాలి. మ్యాలెట్తో కొట్టుకుంటే మనకు ఏది S1 S2 మనకు ఈజీ ఎక్కుతుంది. ఇది R1, ఇది R2, చూడండి ఇది R1 అనుకుందాం. ఓకే R1 యొక్క బీనింగ్ ఆ వైపు వస్తుంది, R1 యొక్క ఎండింగ్ నా వైపు వస్తుంది. సో ఇప్పుడు మనకు దీన్ని కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ రకంగా ఉన్న వైండింగ్ ఈ రకంగా కూడా ఉండాలి. సో మనం దీన్ని చెక్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మోటార్ను ఈ వైపునే తిప్పుకోవాలి. అంటే మనం వైండింగ్ ఏ రకంగా ఎక్కించినప్పుడు చెకప్ చేసుకోవాలి. ఓకేనా? మోటార్ను చెక్ ఈ రకంగా దింపుకొని ఇక చూడండి, దీని బిగినింగ్ ఈ వైపు వస్తుంది, ఎండింగ్ నా వైపు వస్తుంది.
ఈ ఆర్ టూ, ఆర్ టూ బీనింగ్ ఏం చేస్తుంది, ఆ వైపు వస్తుంది, ఎండింగ్ ఆ వైపు వస్తుంది. సేమ్ పొజిషన్ మళ్ళీ ఇది కూడా అలాగే ఉండాలి. ఇగో బీనింగ్ ఆ వైపు వస్తుంది, ఎండింగ్ నా వైపు వస్తుంది. సో ఈ రకంగా ఎక్కించినప్పుడే మన కరెక్ట్ అన్నట్టు, లేదంటే మనం రాంగ్ ఎక్కించినాం అన్నట్టు. ఓకేనా? ఇట్లా ఎక్కించినప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇగో దీని యొక్క పైకాయలు ఇగో చూడండి, ఇది ఒకవేళ మనం రాంగ్ ఎక్కించినాం అనుకో, ఈ వైండింగ్ అనేది ఇటు ఎక్కుతుంది. ఇటు ఎక్కినప్పుడు ఏమవుతుంది, ఇది రాంగ్ డైరెక్షన్ తీసుకుంటుంది. సో సౌత్ నార్త్ అనేది అగెనెస్ట్ అయిపోతుంది అన్నట్టు. సో చూడండి, అంటే ప్రతి కాయలు అప్పర్ కాయలు ఎటు ఎక్కుతుంది, ఇటు ఎక్కుతుంది. నువ్వు లోపల నుంచి చూసుకున్న చూస్తే అదే రకంగా. ఇవి చూడండి, ఇగో ఇక్కడ ఇగో ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి ఈ డైరెక్షన్లో ఇళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ కాయల్ టూ నుంచి వెళ్ళింది, ఇగో ఇక్కడి నుంచి చూడండి ఇళ్ళకి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఈ సైడ్ ఎక్కుతుంది. కాయల త్రీ నుంచి వెళ్ళి కాయల ఫోర్ కూడా ఇగో ఈ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ సైడ్కి ఎక్కుతుంది. సో మనకు అన్ని ప్రతిదీ ఈ సైడే అప్పర్ ఎక్కాలి. ఓకే, మనకు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 11, 12, 13, 14, 15, 16 అంటే మనకు రన్నింగ్ మైండింగ్ కోసం 16 స్లాట్స్ కేటాయిస్తాం. ఓకేనా? మన స్టార్టింగ్ మైండింగ్ కోసం ఎన్ని, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 4, 4, 8 అంటే మన రన్నింగ్ మైండ్కి ఎక్కువ కేటాయిస్తాం. రన్నింగ్ మైండ్కి ఎందుకు కేటాయిస్తాం అంటే మన మోటార్ మొత్తం తిరిగేది మొత్తం రన్నింగ్ మైండింగ్ మీదే. సో స్టార్టింగ్ మైండింగ్ ఏంది, మనకు ఓన్లీ స్టార్ట్ చేసి వదిలేస్తుంది. సో దానికోసం మనం వైండింగ్ అనేది తక్కువ స్లాట్స్ అనేది కేటాయిస్తాం. ఓకే, ఈ నాలుగు ఉన్నాయి కదా, ఇవి మనకు స్టార్టింగ్ వైండ్ కోసం. ఓకేనా? ఈ రెండు S1 ఎక్కుతాయి, ఈ రెండు S2 ఎక్కుతాయి. ఇగో S1 S2 అంటే ఈ కాలిని మనం ఏది, ఇగో ఈ రకంగా మనకు స్పేస్ మంచిగా ఉంచుకోవాలి. అంటే ఈ స్పేస్ ఉంచుకుంటే మనకి నెక్స్ట్ S1 S2 వైండింగ్ అనేది నీట్గా ఎక్కుతుంది. స్పేస్ మంచి ఇట్లా మంచి స్పేస్ ఉంచలేదు అనుకో, అంటే మంచి గొట్టి పెట్టలేదు అనుకో, మనకు వైండింగ్ హార్డ్ అయిపోద్ది. మనకు వైండింగ్ అంతా పూర్తయిన తర్వాత ఓకే, మనకు R1 వైండింగ్ ఇది R1 వైండింగ్ అండ్ స్టార్టింగ్ వైండింగ్ తాకకూడదు కాబట్టి ఓకే, మనం ఆ రన్నింగ్ వైండింగ్కి స్టార్టింగ్ వైండింగ్కి తాకకుండా పేపర్ అనేది పెట్టుకోవాలి. ఏ పేపర్ పెట్టుకోవాలి మనం? అగస్లిన్ పేపర్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? అగస్లిన్ పేపర్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంది, రన్నింగ్ వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ మనకు తాకకుండా ఉంటాయి. ఓకే, మనం వీటిని ఏం చేస్తాం, ఈ వైండింగ్ మనం బయటకు పూసిపోకుండా ఉండాలంటే ఏది, కాటన్ టేప్ కానీ ట్యాగ్స్ కానీ వాడతాం. సో ట్యాగ్ కాటన్ టేప్ అయినా పర్లేదు, కానీ ఇది చిన్న మోటార్ కాబట్టి ట్యాగ్స్ అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో కాటన్ టేప్ వేసేవాళ్ళు కాటన్ టేప్ వేస్తారు, కానీ ట్యాగ్స్ వల్ల పని అయితే ఈజీగా అయిపోతుంది, ఎర్లీగా తొందర అయిపోతుంది. ఓకేనా? సో కాటన్ టేప్ కన్నా ట్యాగ్స్ వాడడం ఏది, ఆపేసే మోటార్కి ట్యాగ్స్ వాడడం బెటర్. ఇక పెద్ద మోటార్లకు వచ్చేసి కాటన్ టేపు వాడితే బాగుంటుంది. సో ఈ రకంగా మనం ట్యాగ్స్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి. ఓకే, మనకు రన్నింగ్ వైండింగ్ మెయిన్ థీమ్ ఏంటంటే రన్నింగ్ వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ అంటుకోకూడదు, ఎందుకంటే అదో రకమైన వైండింగ్ ఇదో రకమైన వైండింగ్ అవి టచ్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం, అగస్లిన్ పేపర్ అనేది పెడతాం. ఓకే, బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇదే మనకు అగస్లిన్ పేపర్. ఓకేనా? దీన్ని మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఆ వైండింగ్ ఈ వైండింగ్ తాకకూడదు అనేది మనం మెయిన్ సిద్ధాంతం. అండ్ ట్యాగ్స్ కట్టడం వల్ల ఏంటంటే వైండింగ్ అనేది ఒక షేప్లో పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనం ట్యాగ్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ట్యాగ్స్ అనేది ఫిట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన వైర్ని అయితే కట్ చేయడం జరుగుతుంది. ఓకే, కట్ చేసి మనం వైండింగ్ అనేది ఓకే మనకి ఏ రకంగా ఉంది, ఓకే మనకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఈ వైండింగ్ అనేది కొట్టుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఓకే, మనకు ఏది రూడర్ వాటికి స్పేస్ అనేది ఉండాలి, రూడర్ వాటికి స్పేస్ ఉండాలి కాబట్టి మనం మ్యాలెట్తో కొట్టుకోవాలి, లేదు ఆల్రెడీ స్పేస్ ఉందంటే అవసరం లేదు. ఓకే, మనకి ఏంది, వైండింగ్ రన్నింగ్ వైండింగ్ రెండు, స్టార్టింగ్ వైండింగ్ రెండు, R1 బీనింగ్, R2 బీనింగ్, S1 బీనింగ్, S2 బీనింగ్, అంటే మనం మొత్తంగా 4000 అనేది వచ్చినాయి. ఓకేనా? ఒక ఈ వైపు కూడా మనం వైండింగ్ అనేది కిందికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే, మనకు ఎస్పెషల్లీ రూడర్ అనేది ఆడాలి. ఓకేనా? మనకి ఇది దీని మీద లాక్ పేపర్ అని పెట్టినాం కదా, ఆ వైర్ ఆ పేపర్ అనేది బయటకు అయినా రూడర్కి అయినా దాకా ఇబ్బంది అవుతుంది అనేది చూసుకోవాలి. ఒకవేళ ఇబ్బంది అవుతుందంటే ఏంటి, మనం అంగోడు బద్ద పెట్టి పేపర్ ఈ స్లాట్స్ అనేది కొట్టుకోవాలి. ఓకే, మనం కంటిన్యూటీ అనేది చూసుకోవాలి, R1 వైండింగ్, R2 వైండింగ్. ఓకే, R1 S1 S2 ఓకే చూసుకోవాలి, కంటిన్యూటీ చూసుకోవాలి. సేమ్ టైం మనకు వీలైతే ఏది మ్యాగ్నెటిక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మ్యాగ్నెటిక్ టెస్ట్ చేసుకుంటే మనకు అయస్కాంతం లాగినట్టుగా ఉండాలి. ఓకే, మన టెస్టర్ ద్వారా కానీ ఇన్పు వస్తువు ద్వారా కానీ చెక్ చేసుకుంటే ఓకే మ్యాగ్నెట్ మనకు ఏది లాగినట్టు అనిపిస్తున్నామో మ్యాగ్నెట్ ఉన్నట్టు, లేదంటే మనకు మ్యాగ్నెట్ పవర్ లేనట్టు. ఓకే, అంటే నేను వర్క్ అయితే అనేది తెలిసిపోద్ది. ఓకే, మనం కనెక్షన్ ఎలా ఇవ్వాలి? ఓకే, R1 బీనింగ్, S1 బీనింగ్ అనేది కామన్ చేస్తాం. ఓకే, R2 బీనింగ్, S2 బీనింగ్ ఏం చేస్తాం, వీటికి ఇండివిజువల్ వైర్స్, వీటికి కెపాసిటర్ మనం యాడ్ చేయాలి. ఓకే, కెపాసిటర్ ఎంత, 8 mA, 10 mA అనేది యాడ్ చేయాలి. ఓకే, మనం ఈ రకంగా చేసిన తర్వాత ఏంది, రెండు వైర్లు
ఒక రెండు వైర్లు కలిపింది కామన్ వైర్ అవుతుంది, ఒకటి ఇండివిజువల్ వైర్ అవుతుంది. ఓకే, మనం కెపాసిటీ యాడ్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకే, సిరీస్లో చెక్ చేసిన తర్వాత రొటేషన్ ఏ రకంగా జరుగుతుందో చూసుకోవాలి. ఓకేనా? అంటే కామన్ వైర్ కలిపిన దానికి అండ్ కెపాసిటీ కలిపిన రన్నింగ్ వైర్కు ఓకే రొటేషన్ అనేది తీసుకుంటుంది. ఒకవేళ రొటేషన్ రాంగ్ తిరిగింది అనుకోండి, రాంగ్ తిరిగితే ఏం చేయాలి? ఓకే, కామన్లో ఉన్న స్టార్టింగ్ వైర్ని తీసేసి కెపాసిటీ కలపాలి. కెపాసిటీలో ఉన్న బ్లాక్ స్టార్టింగ్ వైర్ని తీసి కామన్కు తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, అలా తీసుకురావడం వల్ల మళ్ళీ మనకు రొటేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఏదైతే ఫ్యాన్లో మనం ఏం చేస్తాం, మామూలుగా మనం ఏది ఇచ్చిన ఫేజ్ వైర్నే మారుస్తాం, కానీ ఇలా ఏ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఇందులో రన్నింగ్ వైండ్ కోసం స్లాట్స్ ఎక్కువ కేటాయిస్తాం, ఇందులో స్టార్టింగ్ వైండ్ కోసం స్లాట్స్ తక్కువ కేటాయిస్తాం. కాబట్టి ఏది ఎప్పుడు కానీ మనం రన్నింగ్ వైర్ కలిపిన కెపాసిటీకే మనం ఫేజ్ వైర్ అనేది ఇవ్వాలి. సో ఈ రకంగా కూడా ఇవ్వచ్చు. ఏది మనకు ఫ్యాన్ మాదిరిగా ఇస్తే ఏమవుతుంది, స్టార్టింగ్ వైండింగ్ మీద లోడ్ పడి ఏది మోటార్ అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఓన్లీ కెపాసిటీ కలిపిన రన్నింగ్ వైర్ కును కామన్ వైర్కే మనం ఫేస్ న్యూట్రల్ అనేది ఇవ్వాలి. ఆ రకంగా ఇస్తేనే మనకు మోటార్ అనేది ఎక్కువ కాలం వస్తుంది, లేదంటే రాదు. ఓకే, యాంప్స్ చెక్అప్ చేసుకుంటే ఏంది, ఓకే 1.0 ఆర్ 0.9 అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు మనకు యాంప్స్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిగున్నట్టు. ఓకే, మనం మోటార్ ఫిట్ చేసిన తర్వాత ఇవ్వ ఫ్రీగా అనేది ఇంత ఫ్రీగా తిరగాలి. హ్యాండ్ మోడ్ అంటే మన చేతులతో దింపితే తిరిగేంత ఫ్రీగా ఉండాలి, లేదంటే మనకు హార్డ్ అయిపోతే మనకి ఏంది నట్లు అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా హార్డ్ అయితే కానీ ఖచ్చితంగా హార్డ్ మాత్రం ఉండకూడదు. హార్డ్ లేకపోతేనే మనకు యాంప్స్ తక్కువ వేసుకుంటుంది, యాంప్స్ తక్కువ వేసుకొని కరెంటు బిల్ కూడా తక్కువ వస్తుంది, మోటార్ కూడా లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, లేదంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటిదాకా మనం చేసిన వైండింగ్ ఒకసారి మ్యాప్ ద్వారా చూద్దాం. ఓకే, ఇది ఏంటిది ఒక వైండింగ్, ఇదేంటిది R1 అనుకుందాం. సో మనం ఏం చేద్దాం, ఓకే ఆపోజిట్లో ఏమొచ్చింది R2. ఓకే, దీని పక్క పని మనకి ఏమొస్తుంది ఇక్కడ S1, ఇటు S2. ఓకే, ఈ బీనింగ్లు అన్ని పక్కకు పెట్టండి. బీనింగ్లు ఏ బీనింగ్ కూడా మనం అన్ని నాలుగు బీనింగ్లు బయట కొట్టుకొస్తాం. పట్టుకొచ్చిన తర్వాత ఏం చేస్తాం, S1 ఎండింగ్ ఏం చెప్తున్నాం, S2 ఎండింగ్ కలుపుతాం, R1 ఎండింగ్ ఏం చేస్తాం, R2 కలుపుతాం. సో మనకేంది, ఇగో దీనికి బ్లాక్ వైర్ ఇచ్చినాం, దీనికి కూడా బ్లాక్ వైర్ ఇచ్చినాం. సో ఇదేంటిది రెడ్ వైర్ ఇచ్చినాం, దీనికి రెడ్ వైర్ ఇచ్చినాం. సో నాలుగు వైర్లు పట్టుక చేంజ్ చేసినాం. ఈ రెడ్ ఈ బ్లాక్ కామన్ చేసి న్యూట్రల్ ఇచ్చినాం. సో ఇవి ఇండివిజువల్ వైర్లు కదా, దీనికి ఏం చేసినాం 10 mmHD కలిపి ఇటొకటి రన్నింగ్ కలిపిన రన్నింగ్ వైర్ కెపాసిటీ కలిపిన రన్నింగ్ వైర్కి మనం ఏం చేసినాం, ఇక్కడ ఫేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ కనెక్షన్ అనేది ఈ రకంగా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.